ఇంద్రియం పోతే ప్రపంచం మునిగిపోవాలి, బాధ ఉంటుంది సహనం. కానీ ఒక ఇంద్రియం పోతే ప్రపంచం మునిగిపోవాలి. ప్రపంచంలో ఎంతో ఎంతో మహానుభావులు ఏదో ఒక అవయవం ఇంద్రియం లోపం ఉన్నా కూడా అన్ని అవయవ ఇంద్రియాలు ఉన్న వాళ్ళకంటే చాలా అద్భుతంగా విజయాన్ని సాధించారు. హెలెన్ కలర్ పెరిగిన అంతా ఉంటారు, మీకు చాలా మంది చెప్పుకుంటారు. ఆమెకి అంతత్వమే కాదు అధిరత్వం కూడా. కనీసం చెవులు విని కూడా ఉంటే అంతత్వం అన్నా కూడా సమాజంతో సంపర్కం అంటుంది. ఒకసారి ఊహించండి, చెవుల వినికిడి లేక కంటి చూపు లేకపోతే సమాజంతో మీకు సంబంధమే ఉంది? నిశ్శబ్దం, చూడడానికి లేదు ప్రపంచంతో తెలియదు, వినడానికి లేదు ప్రపంచంతో సంపర్కం లేదు. దాన్ని కూడా అనుభవించింది ఆవిడ. 1880లో పుట్టింది ఆవిడ, 1960 దాకా బతికింది, 88 బతికింది. ప్రపంచంలో అంగవైకల్యం ఉన్నవారికి ఆత్మస్థైర్యాన్ని కలిగించడం కానీ, ప్రభుత్వాల కళ్ళు తెరిపించడం కానీ, కొన్ని మార్పుల్ని ప్రపంచవ్యాప్తంగా తీసుకురావడంలో కానీ కీలకమైన పాత్ర హెలెన్ కలర్ వహించింది. గొప్ప నాయకత్వం ఆవిడిచ్చింది, పదవులు లేకుండా మహానాయకుడిగా కలిగింది. నిజంగా ఆవిడ ఆ రోజుల్లో అటు వినికిడిలాగా ఇటు చూపు లాగ ఏ రకంగా ఆవిడ అసలు ముందు విషయాలు తెలుసుకోగలిగింది. దానికి చుట్టూ ఉన్న వాళ్ళ కుటుంబం కానీ సమాజం కానీ ఎంత తోడ్పడింది. మొదట్లో కనీసం చదవడం నేర్చుకోవాలి కదా. వెనకడి దాకా కళ్ళులో ఒక సినిమా కూడా వచ్చింది, బ్లాక్ కలర్ చేసిన అమితా బచ్చన్ సినిమా వచ్చింది, కొంతమంది బ్లాక్ గురించి విని ఉంటారు. అలాంటి జీవితం ఆవిడ. మరి ఆవిడ ఎంత పట్టుదలతో నేర్చుకోగలిగింది, తర్వాత ఎంత గొప్ప నాయకత్వాన్ని ఇచ్చింది. ఎవరన్నా ఫోన్ చేస్తే ఆవిడ వినడానికి లేదు, ఆవిడ చూపుకోలేదు. అందుకని ఇంకొకళ్ళు ఫోన్లో విని ఆవిడకి బ్రేలీతో ఆవిడ చేయి మీద ఇంకోటో ఆ విన్నది చెప్తే దానికి ఆవిడ సమాధానం చెప్పి స్పీచ్ థెరపీ ఇచ్చారు. ఆవిడ వినికిడి లేకపోయినా కూడా మాట్లాడడం సాధ్యం అయితే నేర్పాలి. చిన్నప్పుడు ప్రత్యేకంగా స్పీచ్ థెరపీ స్పెషల్ ట్రైనింగ్ అది ఉండాలి. అదృష్టం కొద్దీ ఆవిడ కదా సమాధి వచ్చింది. కాబట్టి ఎవరిన ఫోన్ చేస్తే మమ్మల్ని మాట్లాడేది ఆవిడ. ఎంత ఆశ్చర్యం, చూపు లేని మనిషి, వినికిడి లేని మనిషి మీరు ఫోన్ చేస్తే సమాధానం ఇవ్వగలుగుతాం అంటే సమాజం అలాంటి సౌకర్యాలు కల్పించారు. ఆవిడ గొప్ప నాయకత్వాన్ని ప్రపంచ సమాజంలోనే అంగవైకల్యం పట్ల మన ధోరణి మారేంత నాయకత్వాన్ని ఆవిడ. ఒక వేద దేశంలో ఒక్కరోజు సాధ్యం కాకపోవచ్చు కానీ ఖచ్చితంగా కాలక్రమేణ ఆ మార్గానికి వెళ్ళాలి. ప్రతి ఒక్కళ్ళు కూడా తమ కాళ్ళమే తల్లబడే శక్తి ఉన్నవాళ్ళు ఇందాక ఉమాశంకర్ చెప్పినట్టుగా ఉన్నారు. ఆ అవకాశాన్ని మనం కల్పించాలి. అందుకు మీరంతా పోరాడుతున్నారు, నా మనసంతా గుండెలోతుల్లోంచి చెప్తున్నాను, మిమ్మల్ని అభినందిస్తున్నాను మనస. ఐ సెల్యూట్ యువర్ కరేజ్ అండ్ యువర్ స్ట్రెంగ్త్ ఆఫ్ క్యారెక్టర్. ఇక మూడోది ప్రార్థన ఇచ్చింది, మీలో డేవిడ్ బ్లంకెట్ అనే పేరు ఎంతమంది ఉన్నారు చేతులు ఎత్తండి. డేవిడ్ బ్లంకెట్ ఉమా మీరంతా తెలుసుకోవాలి. మీరు ప్రార్థించండి. డేవిడ్ బ్లంకెట్ పుట్టుకతోనే అంధత్వానికి గురయ్యాడు, తన ఏ పొరపాటు లేకుండా. డేవిడ్ బ్లంకెట్ 28 ఏళ్ల పాటు బ్రిటన్లో పార్లమెంట్ సభ్యుడుగా ఉన్నాడు. ఎందుకోవాలి, టోనీ బ్లేర్ ప్రభుత్వంలో నంబర్ 2 స్థానంలో ఉన్నాడు హోమ్ మినిస్టర్. ఆ దేశంలో హోమ్ సెక్రటరీ అంటారు మన హోమ్ మినిస్టర్. ఇప్పుడు అమిత్ షా ఉన్నాడు అందరికీ తెలుసు, దేశం నంబర్ 2 కదా, ఆయన ప్రభుత్వంలో నంబర్ 2, ఆయన దేశంలో హోమ్ మినిస్టర్. 2015 దాకా ఎంపీగా ఉన్నాడు, లేబర్ ప్రభుత్వం అంతకాలం మినిస్టర్గా ఉన్నాడు. ఆయన ప్రధానమంత్రి పదవి కూడా ఆయనకు వస్తుంది చెప్పని చాలామంది దాని మీద అంచనా వేస్తున్నారు. ఏదో కొన్ని కారణాల వల్ల ఆయనకు ఆ పదవి దక్కదు, ఆ పార్టీ నాయకత్వం దక్కదు. కాబట్టి ఎప్పుడు అడక్కర్లా, ఇటీవల కాలంలో 2015 దాకా పార్లమెంట్ 2018 వాళ్ళని విరమణ చేశారు, పదవిరమణ చేశారు. ఇంకా చాలే సభ్యత్వం అని చెప్పి రాజకీయ నుంచి బయటపెట్టారు. గొప్ప ఉదాహరణ, పరిపాలనలో చాలా దక్షతంగా నిధులు చేసుకున్నాడు ఆయన. అంతత్వం అనేది ఆయనకి ఏ రకంగా సామర్థ్యానికి ఆయనకి ఇబ్బంది కలగదు. ఆ కేబినెట్లో బాగా సమర్థమైన మంత్రులు ఆయన ఒకటి, పార్టీకి దేశానికి నాయకత్వాన్ని ఇచ్చేటువంటి సత్తా ఉన్నవాళ్ళు ఆయన ఒకటి చెప్పి నమ్మే దేశం అంటున్నాను. ప్రధానమంత్రి కాబోయాడు, తృప్తిలోకి పోయాడు. కాబట్టి అంగవైకల్యం అన్నది ప్రాతినిధ్యానికి ఏ రకంగానూ కూడా ప్రతిబద్ధంగా కాకూడదు. ఖచ్చితంగా దానికోసం మనం ఇంకా ప్రతి రంగంలో కూడా ఆ సమస్యను అర్థం చేసుకున్నవాడు, ఆ బాధను అర్థం చేసుకున్నవాడు, దానికి పరిష్కారాలని సమాజానికి ఇచ్చేవాడు, సమాజంలో అందరినీ కలపగలిగేవాడు, సమాజాన్ని ప్రేరేపించగలవాడు, ఉత్సాహపరచగలవాడు, ఉత్తేజపరచగలవాడు,
ఆ పరిష్కారాన్ని సాధించగలవాడే ప్రజాజీవనంలో ప్రజల సేవకులుగా ఉన్నారు. మీరు ఆ ప్రయత్నం చేస్తున్నారు. చివరి మాట, మన సమస్య కేవలం అంగవైకల్యమో మరొకటో ఉంటే ప్రాతినిధ్యం రాకపోవటమే కాదు, అసలు ఈ దేశంలో ప్రజల జీవితాలను బాగు చేయడానికి కావలసిన లక్షణాలు ఆలోచనలు వేరు, అధికారం పొందడానికి కావలసిన లక్షణాలు ఆలోచనలు వేరు. అంటే అధికారానికి ప్రజల జీవితానికి మధ్య సంబంధం తెగిపోయింది. ప్రజల్ని బెచ్చగాళ్ళుగా చూసింది, బెచ్చగాళ్ళ అనే పదం వాడి ఆత్మగౌరవంతో నిలబడతాం, మాకే ఇవ్వక్కర్లేదు పెన్షన్ల కృష్ణులు అంటున్నారు. కానీ మన రాజకీయం ఎట్లా ఉంది? అన్ని రంగాల ప్రజలతో కూడా ప్రజల్ని బెచ్చగాళ్ళలాగా ఏ భాష మాట్లాడుతున్నారు? వీళ్ళంతా కూడా శాసనసభలో కానీ పార్లమెంట్లో కానీ బయట కానీ ఎన్నికల ప్రచారంలో కానీ ఏం మాట్లాడుతున్నారు? వాళ్ళని చుట్టుపక్కల బహిరంగంగా చెప్తున్నారు, నేను ఇస్తా, నేను ఇచ్చా, నీకు బియ్యం ఇచ్చా, నీకు నెల నెల పెన్షన్ డబ్బులు ఇచ్చా, నీకు నిరుద్యోగ భృతి ఇచ్చా, నీకు అమ్మఒడిలో డబ్బులు ఇచ్చా, నీకు ఉచితంగా మరొకటి ఇచ్చా. ఆడవుల దానకరుడు మన బెచ్చగాళ్ళలాగా, వాడిని పోషిస్తోంది మనం, వాడికి పని డబ్బులు కడుతోంది మనం, వాడి ఓటేసాడు కూర్చోబెట్టింది మనం. మనం ఓటేయకపోతే వాడికి చాలా వాడిలో చాలామందికి గుమస్తా ఉద్యోగం కూడా రాదు. వాడు తిరిగి ఏ సీకారు మన డబ్బులతో వచ్చింది, వాడు నివసిస్తున్న రాజభవనం మన డబ్బులతో కట్టారు, వాడి బాబుగారి సొంతంతో కట్టలా, వాడు వాడే ఏసీ మంది, వాడు మనకి నేను ఇస్తా అని చెప్తున్నాడు, నేను ఇచ్చాను చెప్తున్నాడు, ఎంత చిత్రంగా ఉంది. మీ ఇంట్లో నెల జీతానికి పనిచేసే ఏ మనిషి అది తప్పు కాదు, కానీ నెల జీతానికి పనిచేసేటువంటి మీ ఇంట్లో పనిచేసేటువంటి సేవకుడు నేను నీకు ఇచ్చా అంటే మీరు ఏమంటారు, ఏం చేస్తారు? మీరు మీ దగ్గర జీతం తీసుకుని మీ ఇంట్లో మీకోసం మీ అనుమతితో పనిచేస్తున్నవాడు నేను నీకు ఇచ్చా, నేను నీకు ఇస్తున్నా అంటే మీరు ఏమంటారు? గడిత పెట్టుకుని బాధ పంపిస్తారు బయట, అవునా? కాబట్టి ఈ సమస్య, ఈ ప్రాతినిధ్యం కొన్ని వర్గాలకు అందకపోవటం మాత్రమే కాదు, మన ఉమ్మడి సేవలు అందించడం కోసం ఉదాత్తమైనటువంటి ఉండవలసిన ఉదాత్తమైన రాజకీయ ప్రక్రియ, రాజకీయం కాదు పరిపాలన కూడా, అధికారులు ఉద్యోగులు అక్కడ ప్రవర్తిస్తున్నారు, ఇది రాజకీయంలో ఉండే కాదు.